ఓట్ల కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ టాపిక్ ను వెబ్ సిరీస్ గా నడిపిస్తోందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృషాంక్ అన్నారు. మోదీనేమో ఈడీ పేరుతో హింసిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వమేమో ప్రతిపక్షాలపై బురద జల్లి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. 10 లక్షల కన్వర్జేషన్లు ట్యాపింగ్ చేశారని, దీనికోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. మరి వాటిపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కృషాంక్ డిమాండ్ చేశారు. 100 కోట్ల రూపాయలతో తుక్కుగూడాలో నిర్వహించిన కాంగ్రెస్ సభ ఎజెండా ఏంటంటే కేవలం కేసీఆర్ ను తిట్టడమే అని ఆయన ఎద్దేవా చేశారు. 200 మీటర్లలో తేడా, 200 మీటర్ల రేడియస్లో అక్కడ ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట, అట్లా పెట్టుకొని 10 లక్షల మేము కాదు అన్నది, ఇవ్వండి లెక్క చూడండి, ఇది రాస్తున్న పత్రికలు 10 లక్షల కాన్వర్జేషన్స్ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని ఇది ఆరోపణ చేసింది. అంటే 10 లక్షల కోసం మళ్ళా ఏమని ఆరోపణ, దీనికోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేసిర్రు అంట, 200 మీటర్స్ రేడియస్లో ఇదేదో ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట ఈ 10 లక్షల ఫోన్లు అయితే అంట. అంటే మరి 10 లక్షల ఫోన్లు మీరు అంటున్నట్టు రాజకీయ నాయకులది, వ్యాపారవేత్తలది, హవాలా ఆపరేటర్లది, సినీతారులది ఇవన్నీ చేసిర్రంటే మరి 10 లక్షల ఆఫీసులను కూడా కిరాయికి తీసుకోవాలి కదా, మరి సీజ్ చేసిర్రా, ఎన్ని ఆఫీసులను సీజ్ చేసిర్రు, 200 మీటర్ల రేడియస్లో పెట్టి చేయాలి అని అంటే మీరు అంటున్నట్టు 10 లక్షల ఫోన్ కాన్వర్సేషన్స్ అంటే మరి 10 లక్షల ఆఫీసులను సీజ్ చేసిర్రా.